సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కఠోపనిషత్ 2వ అధ్యాయం 2వ వల్లి. తెలుగు పుస్తకంలో చతుర్థ వల్లి అని ఉంటుంది, పంచమవల్లి. పురమేకాదశ ద్వారం అజస్యావక్రచేతసః అనుష్ఠాయన శోచతి విముక్తస్య విముచ్యతే ఏతద్వైతత్. ఈ 2వ వల్లి, 2వ వల్లి అంటే 2వ అధ్యాయంలో 2వ వల్లి, తెలుగు పుస్తకంలో 5వ వల్లి. చతుర్థ వల్లి అయిపోయింది, 4వ వల్లి అయిపోయింది, 5వ వల్లి చూస్తున్నాం. ఈరోజు ప్రారంభం. ఈ అధ్యాయంలో, ఈ వల్లిలో యమధర్మరాజు జీవాత్మ స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. మొదటి మంత్రంలో 1 నుంచి 7 శ్లోకాల వరకు ఆత్మని వెష్టి దృష్ట్యా వర్ణించబడుతున్నది. సమష్టి దృష్ట్యా వెష్టి దృష్ట్యా అని 2. సమష్టి అంటే అంత, విశ్వమంతా. వెష్టి అంటే ఒక వ్యక్తిగతంగా అంటాం. వ్యక్తిగతంగా ఆత్మని ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే, అజస్య అవక్రచేతసః పురం ఏకాదశ ద్వారం. ఆత్మ అనేటువంటిది అజస్య వక్రచేతసః, ఆత్మకు పేరు. ఏం పేరు ఆత్మకంటే? అజస్య వక్రచేతసః అని అర్థం. అజస్య అంటే, అజ అంటే జన్మ లేకుండా ఉండడం, జ అంటే పుట్టడం, అజ అంటే పుట్టుక లేకపోవడం. అజస్య అంటే ఆ ఆత్మ యొక్క, ఏ ఆత్మకైతే పుట్టుక లేదో ఆ ఆత్మ, ఆ ఆత్మకి ఏమిటి పేరు అంటే అవక్రచేతసః అని పేరు. ఏ ఆత్మకైతే పుట్టుక లేదో ఆ ఆత్మకి అవక్రచేతసః అని పేరు. ఎందుకని అవక్రచేతసః పేరు అంటే, దానికి వక్రం అనేటువంటిది ఉండదు, అంటే సమంగా ఉంటుంది. వక్రం అంటే ఏమిటి? ఎగుడుదిగుడుగా ఉండడం, ఎగుడుదిగుడుగా ఉండడం, దాన్ని వక్రం అంటారు. ఆ వక్రం అంటే ఎగుడుదిగుడు లేకుండా ఉండడం. ఎగుడుదిగుడు లేకుండా ఉండడం అంటే ఏమర్థం? సమంగా ఉంది అంటాం. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, రోడ్డు చూసి నడవరా, క్రింద చూసి నడువు, ఎగుడుదిగుడుగా ఉంది, పల్లాలు ఉన్నాయని చెప్పంట. రోడ్డు మీద కళ్ళు మూసుకునే వెళ్ళొచ్చండి, సమంగా ఉంటుంది రోడ్డు, ఇట్లాంటి పదాలు వాడతాం. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా యమధర్మరాజు. అందుకని ఈ ఆత్మలో ఎగుడుదిగుడు లేవు. అంటే రాగద్వేషాలు, సుఖదుఖాలు, ఇటువంటి ఒడుదుడుకులు రోడ్డు మీద ఎగుడుదిగుడులు అంటాం, మనస్సుకి ఏమంటాం? ఒడుదుడుకులు అంటాం. చాలా రోజులు అయింది కదా ఈ మాటలు విని,
ఎగుడు దిగుడు, ఒడుదుడుకులు. ఒడుదుడుకులు లేకుండా ఎక్కడ ఉన్నదంటే ఆత్మ ఒడుదుడుకులు లేనటువంటిది అన్నారు. దేంట్లో ఒడుదుడుకులు ఉన్నాయి, వక్రం ఉంది అంటే శరీరంలో ఒడుదుడుకులు ఉన్నాయి, వక్రం ఉంది. రూపమే వక్రం, మనసు చెప్పక్కర్లేదు అంతకంటే వక్రం. మూడ్స్ మారుతూ ఉంటాయి. అమ్మగారిని చూస్తే ఒక రకంగా ఉంటుంది మనస్సు, అత్తగారిని చూస్తే ఒక రకంగా ఉంటుంది మనస్సు, కోడల్ని చూస్తే ఒక రకంగా ఉంటుంది మనస్సు. ఏంది ఒడుదుడుకులే కదా ఇదంతా, వక్రం అన్నారు. ఆ వక్రం అంటే ఇటువంటి ఒడుదుడుకులన్నీ ఉండవండి ఆత్మలో. వ్యాధి జర మరణం అనేటువంటి ఒడుదుడుకులు శరీరానికి, స్థూల శరీరానికి. రాగద్వేష కోపతాపాలు అనేటువంటి ఒడుదుడుకులు మనస్సుకి. ఇటువంటివి ఏమైనా ఉన్నాయా ఆత్మలో అంటే అవన్నీ లేవు. ఆత్మ అవక్రం. చేతస అంటే ఏమిటి? చైతన్యం అని అర్థం. చైతన్యం చేతస, ఆ ఆత్మ సమచైతన్యం అని అర్థం. సమంగా ఉన్నటువంటి చైతన్యం. తెలుగులో చెప్పాను కదా చైతన్యాన్ని ఏమంటాం? ఎరుక అంటాం. ఎరుక నేను అనే జ్ఞానం, నేను ఉన్నాను అనే జ్ఞానంలో వక్రం లేదు కదండి. నేను ఎలా ఉన్నాను అనే దాంట్లో వక్రం ఉంది. నేను ఉన్నాను దాంట్లో వక్రం లేదు, ఒడుదుడుకులు లేవు. నేను అమ్మగా ఉన్నాను అంటే అన్ని వక్రాలే. నేను ఉన్నాను అనేటువంటిది జ్ఞానం, ఎరుక. ఆ ఎరుక అనేటువంటిది చైతన్యం. ఇప్పుడు నేను ఉన్నాను అన్న తర్వాతనే కదా మా అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నది, కోడలు ఉన్నది, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. నేనున్నాను అని స్టార్ట్ అయిన తర్వాతనే కదా అవి వస్తున్నాయి. ఈ నేను ఉన్నాను అనేటువంటిది ఎరుక అంటాం. ఎరుక అంటే ఏమిటి? చైతన్యం, కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. చేతస అని అర్థం. ఏ ఆత్మ జన్మలేనటువంటి ఆత్మ, ఏ ఆత్మకైతే ఒడుదుడుకు లేకుండా, ఏ ఆత్మ అయితే ఒడుదుడుకులు లేకుండా ఉన్నదో, చైతన్య స్వరూపంగా ఉన్నదో, సమంగా ఉన్నదో, ఆ ఆత్మకి, ఆ ఆత్మకి ఏమిటండి? పురం ఏకాదశ ద్వారం. ఆత్మ ఎక్కడుందిట అంటే ఈ పురంలో ఉన్నది, ఈ శరీరంలో ఉన్నది, దేహంలో ఉన్నది. పురం అంటే దేహం, శరీరం. పురం అంటే ఇక్కడ నగరం అని అర్థం. విల్లుపురం, పండరీపురం ఒక సిటీ అన్నమాట, నగరం లాంటిది. ఆత్మకి, ఆత్మ స్వామి, ఈ శరీరం ఒక పురం. ఇది చాలా కష్టమైన విషయం అర్థం చేసుకోవడం. అందుకని చెప్పి ఆయన ఉదాహరణ చెప్తున్నారు తేలికగా మనకు అర్థం చేసుకోవడానికి. ఒక నగరం ఉంది, ఆ నగర పాలకుడు ఉంటారు కదా. నగరం ఉంటుంది, నగరంలో పాలించేవాడు ఉంటారు, రాజు. ఇప్పుడు గవర్నర్లు, ప్రైమ్ మినిస్టర్లు అనుకోండి. ఆ రోజుల్లో రాజ్యం ఉంటే, నగరం ఉంటే దానికి పాలకుడు ఉంటాడు, పరిపాలించేవాడు, రూలర్. నగరం పరిపాలించబడేటటువంటిది, రూల్డ్ అంటాం. నగరం ఎవరి చేత పరిపాలింపబడుతున్నది? నగర పాలకుడి ద్వారా పరిపాలింపబడుతుంది. రాజు చేత అనుకోండి పరిపాలింపబడుతుంది. అప్పుడు ఈ నగరంలో ఉన్నటువంటి పాలకుడు స్వామి, ఆయన కోసం ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా, రాజు కోసం వీళ్ళందరూ కూడా సేవ చేస్తూ ఉంటారు ప్రజలు. నగరానికి కూడా ఇవి ఉంటాయి కదా సరిహద్దులు, సరిహద్దు గోడలు అంటారు. ఆ సరిహద్దు గోడలకు పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి వెనకటి కాలంలో. అందుకని రాజ్యం అని చెప్తున్నారు. కింగ్డమ్ చెప్తే నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి, పెద్ద గోడలు కడతారు, కోట. అది కట్టినప్పుడు రాజ్యం అంతా ఆ కోట లోపల ఉంటుంది, రాజు లోపల ఉంటాడు ఆ కోటలో. నగరం చుట్టూ గోడలు ఉంటాయి, ఆ గోడలకు పెద్ద పెద్ద నాలుగు చోట్ల నాలుగు ద్వారాలు పెడతారు. ఆ ద్వారాలు ఏం దేనికి అంటే, మగధ రాజ్యాలతో ఇంకొక నగరంతో సంబంధం పెట్టుకోవడానికి, వెళ్ళడానికి, మాట్లాడటానికి, ఇవన్నీ ఆ సంబంధం. దానికోసం ఆ ద్వారాలు తీస్తారు.
అదేవిధంగా రాజు ఎలాగైతే నగరాన్ని పాలిస్తాడో, ఈ ఆత్మ అనేటువంటిది ఈ శరీరాన్ని పాలిస్తున్నది. ఈ శరీరం పరిపాలింపబడుతున్నది ఆ ఆత్మ చేత. అక్కడ రాజా అన్నాం, ఇక్కడ ఆత్మని స్వామి అంటాం, యజమానుడు. ఒక కారులో వస్తారు మీరు, టూ వీలర్లో వస్తారు, దేనికోసం అండి అది? ఆ కారు మీ ప్రయోజనం కోసమే కదా, మీ ప్రయోజనం కోసం అది ఉపయోగపడుతుంది. చైతన్యమైన వ్యక్తి లేకుండా కారు వస్తుందా దానంతటదే? రాదు. టూ వీలర్ వస్తుందా? రాదు. యజమాని దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. యజమాని లేకుండా అది అచేతనం, ఒక యంత్రం అది. ఆ యంత్రం పనిచేయడానికి యజమాని కావాలి, దాన్ని పనిచేయించడానికి. యంత్రం ఎవరికి ఉపయోగపడుతున్నది? యజమాని కోసం ఉపయోగపడుతున్నది. అదేవిధంగా ఈ శరీరం కూడా యంత్రం. ఈ శరీరం కూడా ఒక యంత్రం లాంటిది. లాంటిది ఏమిటి? యంత్రమే. ఈ యంత్రం ఎవరి కోసం ఇది పనిచేస్తుంది అంటే, చైతన్య స్వరూపుడైన ఆత్మ ఉన్నాడు లోపల. ఆ చైతన్య స్వరూపుడైన ఆత్మ ఉండడం వల్ల ఈ శరీరం పనిచేస్తున్నది. శరీరం, దేహం, యంత్రం దానికోసం అది పనిచేయడం లేదు. ఈ యంత్రం ఆ స్వామి ఉన్నాడే జీవాత్మ లోపల, ఆయన కోసం పనిచేస్తున్నది అన్నాడు. అర్థమైందా? ఈ జీవ లోపల ఉన్నటువంటి స్వామి ఆత్మ చైతన్యం కోసం ఈ శరీరం పనిచేస్తున్నది. ఆయన లోపల ఉన్నాడు, ఈ శరీరాన్ని పరిపాలిస్తున్నాడు. పరిపాలించేటప్పుడు ఏమిటి? పురం. ఎటువంటి పురం ఇది అన్నారు? ఆ పురానికి నాలుగు వైపులా గోడలు ఉన్నాయండి, ప్రజలంతా ఉన్నారు లోపల. ఈ పురంలో ఎవరున్నారన్నారు? ఏకాదశ ద్వారం. ఎన్ని ద్వారాలు అన్నారు? ఆ నగరానికైతే నాలుగు బుక్కల నాలుగు ద్వారాలు ఉంటాయి, దీనికి నాలుగు సరిపోవండి, 11 ద్వారాలు అన్నాడు. ఏకాదశ అంటే, దశ అంటే 10, ఏక అంటే 1, 10 + 1 = 11. ద్వారం అంటే వాకిళ్ళు. వాకిళ్ళు అనే మాట కదా, ఏం గుర్తుందా? వాకిలి అంటే ద్వారం. తెలుగు కూడా నేర్చుకుంటున్నాం కదా, కొన్ని కొన్ని పదాలు. 11 వాకిళ్ళు ఉన్నాయి, 11 ద్వారాలు ఉన్నాయి. తెలుగులో కూడా ద్వారం అనే అంటాం. 11 ద్వారాలు ఉన్నాయట. ఏమిటి ఆ 11 ద్వారాలు అంటే, శంకరాచార్యుల వారు చెప్తారు. ఇక్కడ ఆయన చెప్పలేదు, యమధర్మరాజు మనకు తెలుసు అని చెప్పి ఆయన చెప్పలేదు. కానీ మనం గుర్తు చేసుకోవాలి కదా, 11 ద్వారాలు ఎక్కడున్నాయండి అనుకుంటాం. విచిత్రం ఏమిటంటే, ఒక బెలూన్కి ఒక బెజ్జం కనుక వేస్తే గాలి ఉస్సుని పోతుంది, కానీ 11 హోల్స్ అన్నమాట, నవరంధ్రాలు. నవరంధ్రాలే కాదు, 11 రంధ్రాలు ఉన్నాయి, 11లో నుంచి ప్రాణం పోకుండా ఉన్నది అన్నాడు. ఎలాగండి విచిత్రంగా ఉంది అన్నాడు. ఒక బెజ్జం పెడితేనే, బెజ్జం అంటే తెలుసు కదా రంధ్రం, పెడితేనే గాలి పోతున్నది బంతిలో నుంచి. ఇట్లా 11 ద్వారాలు ఉన్న తెరిచున్నప్పటికీ కూడా ఆత్మ పోకుండా లోపల ఉన్నది అన్నారు. ఏకాదశ అంటే కళ్ళు 2, లెక్క చూసుకోవాలి కదా మనకు ఎన్ని ఉన్నాయో, 2 చెవులు, 4 ముక్కు రంధ్రాలు, 6 నోరు, 1. భగవంతుడు రక్షించాడు. 1 మొత్తం ఎన్నైనాయి? 7. ఒకటే పేరుకి కానీ 2 పనులు చేస్తున్నది, తినే పని, మాట్లాడే పని. 7. తర్వాత నాభి, అది ఒక రంధ్రం. ఎందుకంటే అంబిలికల్ కార్డులో నుంచే కదా గర్భ సంచిలు, అమ్మ పొట్టలో ఉన్నప్పుడు ఆహారం ఎట్లా తీసుకున్నామండి? దాంట్లో నుంచే కదా అమ్మ మన పొట్టలో నుంచి మన ఆహారం తీసుకున్నాం, కాబట్టి అదొక రంధ్రం. నాభి, బొడ్డు అంటాం. ఎన్నైనాయి? 8. విసర్జన చేసేటటువంటి 2, మూత్రం, మలం. ఈ 2 8, 9, 10 అయినాయి. లెక్క సరిగ్గా వస్తుందా? 10. తర్వాత బ్రహ్మరంధ్రం. బ్రహ్మరంధ్రం మొత్తం 11. లెక్క సరిగ్గా వచ్చిందా లేదా చూసుకోండి. మొత్తం 11. ఏకాదశ ద్వారం. ఈ ఏకాదశ ద్వారం, 11 రంధ్రాలు ఉన్నటువంటి ఈ శరీరంలో, ద్వారాలు ఉన్నటువంటి ఈ శరీరంలో అజస్య అవక్ర చేతసహ ఉన్నాడు. సరే, ఉంటే మనకేమిటండి అన్నారు.
ఉంటే ఏమిటేమిటి, ఈ విధంగా కనుక తెలుసుకుంటే ఆ స్వామి ఉన్నాడు అని. ఈ బ్రహ్మ కపాల రంధ్రం అని చూసారా, బ్రహ్మరంధ్రం, ఈ బ్రహ్మరంధ్రం చనిపోయేటప్పుడే ఇది ఓపెన్ అవుతుంది, మిగతావన్నీ అన్ని చోట్ల అప్పుడు ఓపెన్ అవుతాయి. ఈ ఆత్మలో అనేటువంటి స్వామి ఈ యొక్క 11 రంధ్రాల ద్వారా ప్రపంచ వ్యవహారాలు చేస్తున్నాడు. కళ్ళు బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూస్తున్నాయి. నగరం నుంచి బయటికి వెళ్ళాలి కదా, న్యూస్ బయట నుంచి రావాలి, బయట లోపల నుంచి వెళ్ళాలి. అదేవిధంగా ఈ శరీరంలో కూడా ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, బయట విషయాలు చూస్తున్నాయి, మెసేజ్ లోపలికి ఇస్తున్నాయి. ఆ స్వామి అనుభవిస్తున్నాడు లోపల ఆత్మ చైతన్యం. కొన్ని ఇంద్రియాలు ఏమిటంటే, కొన్ని ద్వారాలేమో బయటికి పంపించిన వరకే పని, కొన్ని ద్వారాలు ఏమంటే లోపలికి తీసుకోవడమే పని. కొన్ని ద్వారాలు తీసుకోవడం, బయటికి పంపించడం రెండు చేస్తూ ఉంటాయి. ఎలా అంటే, ఆహారం తీసుకుంటున్నాం, ఆహారం వదిలిపెడతాం, సమ్టైమ్స్ తీసుకోవడం వెలుపలకు దారి అంటాడు, లోపలికి దారి అంటాడు. ఎక్కడండి, సినిమా హాల్స్లో చూసేవాళ్ళం అండి చిన్నప్పుడు, ఎగ్జిట్ ఎంట్రీ అని ప్రవేశ ద్వారం, బయట వెళ్ళుటకు దారి అంటారు, వెలుపలకు దారి. అదేవిధంగా ఈ శరీరంలో కూడా కొన్ని లోపలికి వెళుతూ ఉంటాయి మెసేజెస్, కొన్ని బయటికి వెళుతూ ఉంటాయి. మాట్లాడుతున్నామంటే ఏమిటి, ఇది బయటికి వెళుతుంది. మౌనంగా వింటున్నామంటే ఏమిటి, లోపలికి వెళుతున్నది. ఇలా జరుగుతూ ఉన్నాయి, ఈ మెసేజ్లన్నీ పోతూ ఉన్నాయి. ఎప్పుడు ఉన్నాయి, పొద్దున్న నుంచి ఎస్ఎంఎస్లు జరుగుతూనే ఉన్నాయి లోపల. ఈ ఎస్ఎంఎస్ కంటే ఈ ఎస్ఎంఎస్ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి లోపలికి. ఈ స్వామి కోసం ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అనుష్ఠాయ న శోచతి. అనుష్ఠాయ అంటే ఈ విధంగా తెలుసుకొని చదివి శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేయడం. అనుష్ఠానం అంటే ఇక్కడ వేదాంతం ప్రకారం వినడం, శాస్త్రం వినడం, మననం చేయడం, అదే చింతనలో నిధిధ్యాసనం చేయడం. మామూలుగా మీరు పుస్తకాలు ట్రాన్స్లేషన్ చూస్తే ధ్యానం చేసి అని ఉంటుంది. ధ్యానం చేసి అంటే ఎవరు చదువుతారండి కఠోపనిషత్తు? ఇంట్లో 13వ నాడు శ్రాద్ధ కాలంలో అక్కడక్కడ చదువుతూ ఉంటారు వాళ్ళు. అక్కడ చదివి కఠోపనిషత్తు విని వీడికి మోక్షం వస్తుందా? అంటే కఠోపనిషత్తు మనంతటా మనమే చదివి కూర్చొని ధ్యానం చేస్తామా? అలా కాదు. అనుష్ఠానం అంటే ఇక్కడ బాగా ఉపనిషత్తు శ్రద్ధగా విని మననం చేసి సందేహాలు లేకుండా ఆ యొక్క చెప్పిన తాత్పర్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. అలా అర్థం చేసుకోవాలంటే శ్రద్ధాభక్తి ఉండాలి ముందు. శ్రద్ధాభక్తి ఉన్నవాళ్ళకే ఇది అర్థమవుతుంది. దాన్ని అనుష్ఠానం అంటారు. శ్రవణం చేయడమే అనుష్ఠానం, మళ్ళీ మళ్ళీ వినడమే అనుష్ఠానం. చెప్పిందే కదండి క్లాసులో, మళ్ళీ ఎందుకు క్యాసెట్ తీసుకెళ్తారంటే అనుష్ఠానం ఉన్నారు. చెప్పింది రాసుకోవడం ఎందుకు, చెవులతో వింటే చాలదా అంటే లేదండి, రాసుకుంటే బాగా గుర్తుంటుంది అన్నారు. అనుష్ఠానం రాయలేకపోతే అది వేరే విషయం అనుకోండి. పిల్లలు కూడా క్లాసులోకి, మరి టీచర్ గారు చెప్పిన పాఠం రాసావా నోట్స్లో అని అడుగుతారు కదా. మీరు అడిగారా మీ పిల్లల్ని? అడిగారు, అడుగుతున్నారు. రాయలేదన్నాడు అనుకోండి, ఎందుకు రాయలేదు పాఠం, రాస్తే కదా నీకు వంట పడుతుంది, అర్థమవుతుంది. నాకు అర్థమైందమ్మా అన్నాడు అనుకోండి, ఏమంటారు? మరి రాస్తే బాగా అర్థమవుతుందిరా అన్న, రాసిన తర్వాత రాసాను అర్థమైపోయింది, రాసింది మళ్ళీ చదవరా ఇంట్లో, మీరు అన్నవన్నీ నేను రిపీట్ చేస్తున్నాను అంటే ఏమిటి అర్థం తెలుసా? అంటే ఏమిటి అర్థం, చొల్లామని చొల్లి అని చెప్పకుండా చెప్తున్నాను. ఏమని మీరు కూడా అట్లా చదవమని అర్థం. మీ పిల్లలకి మీరు ఏదైతే చెప్పారో బాగా చదువు, నోట్స్ రాయి, మళ్ళీ టీచర్ చెప్పింది మననం చేసుకో, పరీక్షలకి బాగా ప్రిపేర్ అవ్వు అన్నారు. పరీక్షలు ఏంటి, మోక్షం, మోక్షం అనేది ఎలా వస్తుంది, ఎగ్జామ్ పరీక్ష రాయాలి కదా అండి. నోట్స్ రాసుకుంటూ కనీసం పాయింట్స్ రాసుకుంటూ ఒక ఏమేమి విన్నామని చెప్పి ఇంట్లోకినైనా రాసుకుని ఆ క్యాసెట్లు వింటూ మళ్ళీ మళ్ళీ ఎట్లా సందేహం ఉంటే అడుగుతూ, అది అనుష్ఠానం అంటే. ఈ విధంగా నేను చెప్పకపోతే ఏం చేస్తారు మీరు? అనుష్ఠానం ఉన్నారు, స్వామిని ధ్యానం చేయమని చెప్పి కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే
ఏమీ అర్థం కాదు. కొద్ది రోజులు చేస్తారు, ధ్యానం వదిలిపెడతారు. అనుష్ఠానం అంటే మెడిటేషన్ కాదు. ఇక్కడ శ్రవణ మనన ఇది ధ్యాసనం, గుర్తుపెట్టుకోవాలి. అనుష్ఠాయ అనుష్ఠించి అని అర్థం. అనుష్ఠాయ ఏమని అనుష్ఠానం చేయాలి అంటే శంకరాచార్య వారు చెప్తారు ఇవన్నీ ఏమని అనుష్ఠానం చేస్తావు. యస్య ఇదం పురం పరమేశ్వరం పురస్వామిన్ ధ్యాత్వా అని చెప్పి శంకరాచార్య వారు రాస్తారు. మీకు అక్కడ లేదు మంత్రంలో. అనుష్ఠాయ అంటే వారు చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే స్వామిని సొంత వాక్యాల ఏమిటివన్నీ. అర్థమైందా? ఆయన రాస్తారు ఆచార్యుల వారు, యస్య ఇదం పురం, ఎవరి యొక్క పురమో ఈ శరీరం నగరమో పరమేశ్వరం, అటువంటి పరమేశ్వరుణ్ణి, ఏ పరమేశ్వరుడికైతే ఈ శరీరం పురమో నగరమో అటువంటి పరమేశ్వరుణ్ణి పురస్వామి, ఈ పురమునకు స్వామి అయినటువంటి ఆ స్వామిని, ఆత్మని ధ్యాత్వా ధ్యానించి, ధ్యాత్వ అంటే శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనం ద్వారా. రెడ్ పెన్నుతో అంటలైన చేసుకోవాలి ఈ మాటలన్నీ, పుస్తకంలో కానీ మనసులో కానీ. అర్థమైంది కదా? యస్య ఇదం పురం పరమేశ్వరం పురస్వామిన్ ధ్యాత్వా, అది అనుష్ఠాయ అంటే. చేసి ఏం చేస్తే ఏమిటి ఫలం? ఏమంటే ఇట్లా అనుష్ఠానం చేస్తే ఇంతసేపు చెప్పారు అనుష్ఠాయకే, మాకేమిటండి ఫలం అంటే, నా శోచతి అన్నారు. నా శోచతి, దుఃఖపడడు, అది ఫలం. దుఃఖం అనేటువంటిది లేకుండా పోతుంది, దుఃఖ లేశం కూడా ఉండదు, దుఃఖ గంధమాత్రం కూడా ఉండదు అన్నారు. గంధమాత్రమైన దుఃఖం కూడా ఉండదు. గంధమాత్రం అంటే తెలుసా? వాసన కూడా ఉండదుట, దుఃఖం అనే వాసన కూడా ఆ ఛాయల్లో ఉండదు. ఇప్పుడు అంతా దుఃఖమే కదండి మాకుంది అన్న మనం తెలుసుకోలే. పురస్వామిని మనం తెలుసుకోవలసిన విధంగా తెలుసుకోకపోవడం వల్ల ఆ దుఃఖం ఉన్నది. పురస్వామిని తెలుసుకుంటే దుఃఖం పోతుంది. ఎవరు చెప్పారు? యమధర్మరాజు వారు చెప్తున్నారు. దశోచతి విముక్త, దుఃఖం నుంచి విడిపడిన వాడై, అంటే ఏమిటి అర్థం? జీవన్ముక్తి పొందాడు అని అర్థం. విముక్త, అటువంటి విముక్తిని పొందినవాడు. మోక్షం అంటే ముక్తి. ముక్తి అంటే ఏమిటి? దుఃఖం నుంచి బయటపడటం. దుఃఖం నుంచి ఎవరు బయటపడతారండి? ఇదంతా సాధ్యమయ్యే పనేనా అంటే వేదాలు చెప్తున్నాయి సాధ్యం అంటుంది. నాకు సందేహంగా ఉందంటే గురువు దగ్గరికి వెళ్ళి చదువు విను, అది సాధ్యమని నీకే తెలుస్తుంది. గురువు గారికి సాధ్యమైనప్పుడు నీకెందుకు సాధ్యం కాదు? సాధ్యం కాని విషయాల గురించి చెప్తూ ఉంటారా లేకపోతే వీళ్ళు? ఇదే పని వీళ్ళకి. ఏమంటే సాధ్యం కాని విషయాలు ఎందుకండి మాట్లాడటం? సాధ్యం కాని విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు టీచర్ గారు, సాధ్యం కానటువంటి విషయాన్ని వింటూ ఉన్నారు స్టూడెంట్స్. ఆ గురువు ఎటువంటి గురువు? ఆ శిష్యులు ఎటువంటి శిష్యులు అండి? పరమానందే శిష్యుల మాదిరి. అర్థమైంది కదా? సాధ్యం కానటువంటి విషయాన్ని గురువు మాట్లాడకూడదు, సాధ్యం కానటువంటి విషయాన్ని శిష్యులు వినకూడదు. ఇక్కడ గురువుగారు మాట్లాడుతున్నారంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు భగవద్గీతలో, యమధర్మరాజు చెప్తున్నాడు నచికేతుడు కంటే ఇది సాధ్యమైనటువంటిది, ఇది సాధ్యపడుతుంది అనేటువంటి నిశ్చయమైనటువంటి బుద్ధి శిష్యుల్లో ఉండాలి. గురువుకు సాధ్యం అని తెలిసిపోబట్టి గురువు చెప్తున్నాడు కదా అసలు విషయం. గురువుగారు చెప్తున్నారంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదండి, వాళ్ళు ఏదో చెప్తారు అందుకే నేను చెప్తున్నాను అంటాడు ఆ గురువు. అటువంటి గురువు ఎందుకండి మనకు? అంటే గురువు ఈ విషయాన్ని చెప్తున్నాడు అంటే ఇది సాధ్యం, దీంట్లో సందేహం లేదు అని తెలిసిన తర్వాతనే గురువు చెప్పగలుగుతాడు. ఆ యొక్క నమ్మకంతోనే గురువు చెప్పగలుగుతాడు. అలా చెప్పిన గురువే గురువు. అలా చెప్పగలిగిన గురువు మనకు దొరికినప్పుడు మనలో కూడా ఆ నమ్మకం ఏర్పడుతుంది, ఇది సాధ్యమే అని తెలుస్తుంది. అర్థమైందా? సాధ్యం కానటువంటిది ఎవరు చెప్పరు. ఎందుకంటే శోచన శోచతి విముక్త, విముక్తుడైనాడు. దేని నుంచి? దుఃఖం నుంచి. దుఃఖం అనేటువంటిది లేకుండా పోయిందంటే జీవన్ముక్తి పొందాడు అన్నాడు. విముక్త, విముక్తిని పొంది అవిద్యాకృతం కామ బోధన కామబంధనై అన్నాడు. విముక్త అంటే ముక్త అంటే బయటపడ్డాడు అని అర్థం. విముక్త అంటే
పూర్తిగా ఈ కామ బంధనాల నుంచి బయటపడ్డాడు. ఆచార్యుల వారు ఏం చెప్తారు, విముక్త అంటే వారు రాసే మాట, అవిద్యాకృతం కామబంధన బంధనై విముక్త అని అంటారు. అజ్ఞానం వలన, అవిద్య అంటే అజ్ఞానం. ఇప్పుడు నేను చెప్పేదంతా కఠోపనిషత్తు శంకరాచార్యుల వారు భాష్యానికి ఆధారంగా చేసుకొని చెప్తున్నాం ఆ మాటలు. కాబట్టి శంకరాచార్యుల వారి మాటలు వింటున్నట్లే. విముక్త అంటే ఏమిటి, అజ్ఞానం వల్ల, అవిద్యాకృతం అజ్ఞానం వల్ల చేసినటువంటి కామం బంధనం. కామం అంటే కోరిక, బంధనం అంటే బంధనం, కట్టుబడి ఉండడం. ఈ కట్టుబడి ఉండడం దేనికంటే కామం వల్ల. కామం వల్ల కర్మ చేస్తాడు, కర్మ వల్ల మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. ఆ పునరపి జననం ఉండడం అనేది మళ్ళీ దుఃఖంలో పడతాడు. కాబట్టి ఈ వ్యక్తి అవిద్యను పోవడం వల్ల కామం అనేటువంటిది పోయింది, కామం పోవడం వల్ల బంధనం పోయింది, బంధనం పోవడం వల్ల కర్మను ఏమీ చేయడు, చేయకపోవడం వల్ల అతనికి పుణ్యపాపం రావు, పుణ్యపాపం లేకపోవడం వల్ల జనన మరణాలు ఉండవు, కనుక సంసారం నుంచి బయటపడతాడు, విముక్త జీవన్ముక్తుడవుతాడు. మళ్ళీ జీవన్ముక్తుడు అని చెప్పి రాసుకోవాలి అక్కడ. ఏమండి ముక్తి అంటే ఏమిటో, వెళ్ళిపోతాం కదండి అన్నారు. వెళ్ళిపోం, ఇక్కడే ఉంటాం, ఇలాగే ఉంటాం, ఇలాగే ఉండి ఇలాగే అన్నీ చూస్తూనే ఈ శరీరంలోనే నేను ముక్తుడిగా ఆనందిస్తూ ఉంటాను, అది జీవన్ముక్తి అంటే. విముచ్యతే అన్నారు, అదేమో జీవన్ముక్తి. జీవన్ముక్తుడైన వాడు విముక్త విముచ్యతే అంటే ఏమిటి, జీవన్ముక్తుడైన వ్యక్తి విముక్త విముచ్యతే. విముచ్యత ఏంటి, పునర్జన్మ నుంచి బయటపడతాడు. జీవన్ముక్తుడైనాడు ఇక్కడ. విముచ్యతే అంటే శరీరం పోయిన తర్వాత, మరణం తర్వాత మళ్ళీ ఇంకొక గర్భంలో ప్రవేశించడు, నరక యాతన పడడు, ఈ వ్యాధి జరామరణాలతో దుఃఖపడడు, ఆనందంగా ఉంటాడు. ఆత్మ చైతన్యం ఆ జీవుడు మరొక శరీరంలో ప్రవేశించడు, మోక్షం అన్నారు. అది విముచ్యతే అంటే విదేహముక్తి అని అర్థం. విదేహముక్తి పునర్జన్మరహిత భవతి అని అర్థం. మరణం తర్వాత కూడా ముక్తి అని అర్థం. జీవన్ముక్తుడికి ఎప్పుడు విదేహముక్తి గ్యారంటీ, అది కూడా చెప్పాలన్నమాట. జీవన్ముక్తి విదేహముక్తి. జీవన్ముక్తి అంటే శరీరంతో ఉన్నప్పుడే, జీవించి ఉండగానే ముక్తి. విదేహముక్తి అంటే దేహం లేకుండా ఉన్నప్పుడు వచ్చే ముక్తి. దేహం లేకుండా ఉండడం, మరొక దేహాన్ని పొందకుండా ఉండడం, అది విదేహముక్తి అన్నారు. అయితే ఏమిటి, అదే నాయన నువ్వు అడిగిన విషయం అన్నాడు. ఎవరు, యమధర్మరాజు చెప్తున్నారు. ఏ తద్వైతత్, ఏ తత్, ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో అజస్య అవక్ర చేతసహా అనుష్ఠాయ, ఎవరైతే నువ్వు తెలుసుకుంటావో, తెలుసుకున్న తర్వాత శోకం పోతుందో, పోయిన తర్వాత నువ్వు జీవన్ముక్తి పొందుతావో, ఏ ఆత్మను తెలుసుకున్న తర్వాతనైతే ఇవన్నీ జరుగుతాయో, ఆ ఆత్మ అది నువ్వు అడిగిన ఆత్మ. ఏ తత్, ఈ ఆత్మ పురస్వామి. వై తత్, నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇది. ఎక్కడో అడిగాడు, ఎప్పుడో ఎక్కడ అడిగాడు, ఎప్పుడు అడిగాడు అంటే 1వ వల్లిలో 20వ మంత్రంలో అడిగాడు, 1వ అధ్యాయంలో 2వ వల్లిలో 14వ మంత్రంలో అడిగాడు, అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్ ఆ మంత్రంలో అడిగాడు. తర్వాత ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్ ఏకే నాయమస్తీతి చేయికే అని అడిగావే, 2 మంత్రాల్లో మర్చిపోలేదు నేను. చాలా శ్లోకాలు అయిపోయినాడు కదా యమధర్మరాజు, మర్చిపోయి ఉంటాడేమో అనుకోవాకు. బెస్ట్ గురు యమధర్మరాజు. హాలిడేస్ అయిపోయింది కదా, 1 నెల రోజులు అని చెప్పి పాఠం మర్చిపోతే ఎట్లా, ఎక్కడ ఉన్నా ఏమిటని గుర్తుండాలి కదా. యమధర్మరాజుకి గుర్తుంది అని చెప్పిన తర్వాత 2వ మంత్రంలో వెష్టి దృష్ట్యా ఇప్పుడు ఈ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా ఈ శరీరంలో ఆత్మ చైతన్య రూపంగా పురస్వామి ఉన్నాడు ఈ శరీరం అనే పురంలో. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జీవన్ముక్తి పొందుతారు, విదేహముక్తి పొందుతారు. అంటే ఒక సందేహం వస్తుంది ఇప్పుడు మనకు, ఇప్పుడు ఈ ఆత్మ నా శరీరంలోనైనా ఉన్నది, మరి ఎక్కడా లేదా అనేటువంటి వస్తుంది. ఎన్ని ఆత్మలు ఉన్నాయి, అందరి శరీరాల్లో ఉన్నదా లేదా. ఇప్పుడు నా శరీరం గురించే కదా మాట్లాడే, పురం ఏకాదశ ద్వారా ఉన్నాడు. నేను ఇప్పుడు సందేహం వస్తుంది కదా, ఆత్మ ఇక్కడైనా ఉన్నది మరి ఎక్కడా లేదా అని సందేహం వస్తుంది. అట్లా కాదు, అంతటా ఉన్నాడు అని చెప్పి 2వ మంత్రంలో చెప్తున్నారు. ఆత్మ చైతన్యం అంతటా ఉంది,
నువ్వు ఏ దేవుడైతే గురించి అయితే మాట్లాడుతున్నావో, రాముడు కృష్ణుడు దేవి అని చెప్పి, ఆ ఈశ్వరుడు యొక్క స్వరూపం, ఈశ్వరుడు అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపం, ఆత్మ చైతన్యం అంతటా ఉంది. దేవుడు అంతటా ఉన్నాడు కదా, ఏమండి దేవుడు అంతటా ఉన్నాడు అంటున్నారు, మళ్ళీ ఆత్మ అంతటా ఉన్నది అంటున్నారు, అంటే దేవుడు వేరు ఆత్మ వేరా అన్న. అంటే రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందండి అన్నట. అట్లాంటి సందేహం రాదు కదా, వస్తే మళ్ళీ ఇంకొకసారి సన్యాసం పుచ్చుకోవాలి నేను, వైరాగ్యం వచ్చేస్తుంది. దేని మీద? క్లాసు మీద. క్లాసు మీద వైరాగ్యం వచ్చేట్లు చేయరు కనుక్కుంటా. ఎందుకంటే ఆ ఆత్మే పరమాత్మ స్వరూపంగా రామ శ్రీ కృష్ణ అనే అవతారంలో ఉన్నది. సగుణ రూపంగా ఆ నిర్గుణ చైతన్య ఆత్మే సగుణ రూపంగా కనపడుతున్నది. అందుకని ఆత్మ అంటే వేదాంతంలో ఆత్మ అంటాం, రిలీజియన్లో ఏమంటాం? దేవుడు అంటాం, సృష్టి స్థితి లయకర్త అంటాం. ఎవరు? ఈ బ్రహ్మనే కదా, మిస్సెస్ బ్రహ్మ, మిస్సెస్ బ్రహ్మన్ మాయా వచ్చి రాగానే ఆయన ఈశ్వరుడైనాడు కదా. ఇవన్నీ మీ హోంవర్క్, నేనే చెప్తున్నాను అన్ని. అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటే కదా మళ్ళీ లెసన్కి మీరు ఫాలో అవ్వాలి కదా పాఠం, అందుకని చెప్తూ ఉంటాం. రెండవ మంత్రం హగుంస శుచిషత్ వసురంతరిక్షసత్ హోతా వేదిషత్ అతిథిర్దురోణసత్ నృషద్వరసత్ ఋస్తృతసత్ వ్యోమసత్ అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్. లైన్ విడగొట్టకుండా చదివితే ఒక్క మాట పలకలేరు, అందుకని సంధి విడగొట్టి చెప్తేనే అది పలకగలుగుతాం. ఈ యొక్క మంత్రంలో జీవాత్మ గురించే ఆ విషయాన్ని చెప్తున్నారు, కానీ పరమాత్మ రూపంగా చెప్తున్నారు. ఐక్యం బ్రహ్మ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏ అంటే విభూతి యోగంలో చదివాను చూసారా మనం, విభూతి యోగమే కదా 10వ అధ్యాయంలో విభూతి యోగంలో ఆ పరమాత్మను ఏ విషయాల్లో ఏ వస్తువుల్లో ఉన్నాడని చెప్పినట్టుగానే ఈ ఒక్క శ్లోకం అలా కృష్ణ పరమాత్ముడికి విభూతి యోగం చెప్పడానికి ఆధారం. ఈ ఒక్క శ్లోకం, ఈ ఒక్క శ్లోకాన్ని ఎన్ని శ్లోకాలుగా చెప్పారు, ఈ ఒక్క మంత్రాన్ని తీసుకొని ఆయన కృష్ణ పరమాత్మ విభూతి యోగంగా చెప్పేశారు. చూసారా ఉపనిషత్తుకి గీతకి ఎంత కనెక్షన్ ఉందో, చదివితే మీకు అర్థమైపోతుంది చూడండి. బృహత్ ఋతం అన్నారు. ఎక్కడుందండి బృహత్ ఋతం అంటే? 4వ లైన్లో చివర ఉన్నది. బృహత్ ఋతం అంటే బ్రహ్మ అని అర్థం. బృహత్ అంటే పెద్దదైనటువంటి, బృహత్తమత్వాత్ బ్రహ్మ, అంతటా వ్యాపించి ఉన్నవాడు, విశ్వంతా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మన్ బృహత్ అంట. ఋతం అంటే సద్రూపేణ అన్నారు. ఋతం అంటే సత్యం అని అర్థం. సద్రూపేణ ఆత్మ అంతటా సర్వం సత్రూపంలో వ్యాపించి ఉన్నాడు. ఎగ్జిస్టెంట్ రియాలిటీ అని అర్థం. ద ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ దిస్ హోల్ క్రియేషన్ అని అర్థం. బృహత్ ఋతం అంటే బ్రహ్మనికి పేరండి. బ్రహ్మను అంతటా వ్యాపించి ఉన్నాడండి అన్నాడు. ఇక్కడ ఎట్లా వ్యాపించి ఉన్నాడండి అంటే ఋతం, ఋతన్ రూపంగా ఉన్నాడు అంటే సద్రూపంగా ఉన్నాడు. సద్రూపం అంటే ఏమిటి అండి అన్నారు. సత్తారూపం అన్నారు. మరి సద్రూపం అర్థం కాక మేమండి, మరి సత్తారూపం అంటారు ఏమిటండి అని. సత్తా అంటే ఏమిటి అంటే ఉన్నది అని అర్థం. ఉన్నది అనే రూపంలో ఉన్నాడు. ఏదో గుడిలో ఉన్నారు వెంకటేశ్వర స్వామి వారు, బాలాజీ అంటే వెళ్తాం చూస్తాం. కృష్ణుడి కోవెల్లో కృష్ణుడు ఉన్నాడు అంటే విగ్రహం ఎండి చూస్తాం, అలంకారం చూస్తాం, దీపారాధన చూస్తాం, నమస్కారం చేస్తాం.
రాముడి గుడికి వెళ్తాం, రాముని వారు ఉన్నారు, సీతాదేవి లక్ష్మణుడు అందరు ఉన్నారు, చూస్తాం, కళ్ళకు కనపడుతుంది, ఆరాధిస్తారు, కళ్ళకు అద్దుకుంటాం, ప్రసాదం ఇస్తారు, తింటాం, వస్తాం. దేవుడు అంటే ఇట్లా చెప్తే ఏమన్నా అందం చందంగా ఉంటుంది, కానీ సత్తుగా ఉన్నాడు, సత్తాగా ఉన్నాడు, ఏమిటండి ఇది, చప్పగా ఉంది, సత్తాగా ఉన్నాడు అంటే చప్పగా ఉందన్నాడు. ఆజాను బాహుం అరవింద దళాయ తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటే అందంగా ఉంది. ఈ బ్రహ్మం ఎట్లా ఉన్నట్ట, ఉన్నదిగా ఉన్నట్ట. అక్కడ ఇవన్నీ చెప్పలేదండి, నేను చెప్తున్నా ఇవన్నీ, దాని అర్థం అది. ఎలా ఉన్నాడు బ్రహ్మన్ అంటే ఉన్నదిగా ఉన్నాడు. ఉన్నదిగా ఉన్నాడంటే ఏమిటి, ఎగ్జిస్టెన్స్గా ఉన్నాడు అని అర్థం. అంటే మైక్ ఉన్నది, డెస్క్ ఉన్నది, క్లిప్ ఉన్నది, పుస్తకం ఉన్నది, ఆమె ఉన్నది, ఆయన ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడు, చైర్ ఉన్నది, ఇల్లు ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, ఉష్ణోగ్రత ఉన్నది, ఎండాకాలం ఉన్నది, గాలి ఉన్నది, గాలి లేదు, ఉన్నది 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 అని చెప్తున్నాం కదా. ఈ ఉన్నది అనేది లేకుండా మీరు మాట్లాడండి, ఏదైనా నేను ఉన్నాను అని లేకుండా నేను అనండి, ఉన్నాను అనకుండా. ఎవరిని వచ్చి అడుగుతారు, మీ అబ్బాయి ఉన్నారండి అంటారు, మా అబ్బాయి అని అన్నారనుకోండి, మీకు అర్థం ఏంటి చెప్పాలి మరి, నేను ఎలా అర్థమవుతుంది, దిస్ ఇస్ అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్, నేను కథలాగా చెప్పుకుంటూ పోతాను, లేకపోతే మీకు అర్థం కాకుండా చెప్పుకుంటూ పోతే నాకేంటి ప్రయోజనం, మీకేమిటి ప్రయోజనం. నా పాండిత్యం చూపించడానికి కాదు, మిమ్మకి ఏదో అర్థం కాకుండా చెప్పి స్వామిని చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే మాకు అర్థం కావట్లేదు చెప్పేది అన్నట్ట. అటువంటి వాళ్ళు గొప్ప టీచర్ కాలేరు. టీచర్ ఎప్పుడు కూడా శిష్యులకు అర్థమయ్యేటట్లుగా దిగి రావాలి. అందుకని చెప్తున్నాను, మా అబ్బాయి ఉన్నాడయ్యా అంటారు, చూసారా, ఏమండి మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయా అంట, 100 రూపాయలు తర్వాత ఏమిటి. కాబట్టి ఉన్నది అని లేకుండా మీరు వ్యవహారం చేయలేరు. కాబట్టి ఏది లేకుండా మనం వ్యవహారం చేయలేము, అది సత్యం వృతం. నేను ఇవన్నీ ఇంటి దగ్గర ఆలోచించలే, మిమ్మల్ని అందరూ చూడంగానే అట్లా వస్తున్నది, ఇంటి దగ్గర ప్లాన్ చేసుకుని వచ్చి చెప్పేది కాదు ఇది. మనకు అర్థం చేసుకున్నటువంటిది, మనం జీర్ణం చేసుకున్నటువంటి సత్యాన్ని ఆ క్షణంలో ఏం మాటలు రూపంలో వస్తుందో అది ఆ శిష్యులు చేసుకున్నటువంటి పుణ్యం, ఆ గురువు చేసుకున్నటువంటి పుణ్యం అంతే. అది వృతం అంటే, చూసారా, ఈ ఉన్నది అనేటువంటిది లేకుండా వ్యవహారమే లేదు. కనుక అన్ని కాలాల్లో అంతటా ఎప్పుడు ఉన్నది 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 అన్నది అస్తిత్వం, అది బృహత్ వృతం. శుచిషత్, శుచిషత్ అన్నారు. మొదటి లైన్కి రండి, మళ్ళీ మొదటి లైన్లో రెండో పదం శుచిషత్ అంటే, శుచిషత్ అంటే ఆకాశం అని అర్థం. ఆకాశం అంటే ఇక్కడ దివి, స్వర్గం అని అర్థం. హెవెన్ అంటే స్వర్గం అంటే ఎక్కడ చూస్తామండి, పైకే కదా చూస్తాం. మనకు తెలుగులో ఆకాశం అంటే మన మనసుకి ఏమిటంటే అది నీలి మబ్బుల ఆకాశం అంటాం. సంస్కృతంలో అర్థం వేరు. ఆకాశం అంటే తమిళ్లో ఎడవళి అంటారు, చోటు, స్పేస్. ఏ భాషలో ఏ అర్థం చేసుకోవాలో మనకేది అర్థం కావట్లేదు. ఇప్పుడు స్పేసా, ఆకాశమా, ఎడవళియా, స్వర్గమా, దివ్యా, ఇప్పుడు ఏ భాష అండి అర్థం కావాలి మనకు. విషయం ఏమిటి ఇక్కడ అంటే స్వర్గం అని రాసుకోండి. స్వర్గం అంటే దేవలోకం, దివి అన్నారు శుచిషత్. ఎవరున్నారండి ఆకాశంలో పైన అంటే హెవెన్లో అంటే, పైకి చూస్తే ఎవరుంటారంటే హగుంసహ అన్నాడు. హగుంసహ అన్నాడు అండి, హంసహ కదండి ఉంది, మీరు ఎందుకు హగుంసహ అంటారు అంటే, హమ్ అని వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా హమ్ తర్వాత కనుక సా ఉంటే ఆ హమ్ముకి మీ పైన గుమ్మని రావాలి. అది రూలు, గ్రామర్ రూలు, ఎందుకని అడగవాకండి. గ్రామర్ రూల్, వ్యాకరణం అది పద్ధతి. వ్యాకరణం పద్ధతి ఏమిటి, హమ్ అని వచ్చిన తర్వాత, హమ్ అంటే హిందీ హమ్ కాదు, సంస్కృతం హమ్, హమ్ తర్వాత సా గనక వస్తే ఆ హమ్ని ఎట్లా మనం చెప్పాలి, ఉచ్చరించాలి అంటే హగుమ్ అని చెప్పాలి. హగుం సహ, హగుం సహ అంటే ఎవరు అంటే, ఎవరంటే సూర్యుడు అని అర్థం. ఎందుకండి ఆయనకి సూర్యుడు అని పేరు అంటే, హంతి గచ్చతి ఆదిత్య
ఆదిత్యాత్మన అన్నారు. ఈ ఆత్మస్వరూపానికి అంతటా వ్యాపించిందని చెప్పాలి కదా. ఇప్పుడు పైన మనం చూస్తున్నటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నాడో, ఏ సూర్యుడైతే కదులుతూ ఉన్నాడో, కదులుతున్నట్టే కనపడుతుంది కదా మనకు, కదులుతున్నాడో, గచ్చతి వెళ్తున్నాడో, ఆ సూర్యుడు ఎవరో కాదు, ఆత్మ అన్నారు. ఆత్మ సూర్యుడు రూపేణ అన్నాడు. సూర్యుడు రూపంగా ఆకాశంలో కదులుతున్నది అన్నాడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు సూర్య నమస్కారము? సూర్య నమస్కారం ఎందుకు చేస్తామంటే, సూర్యుడు ఆత్మస్వరూపంగా చూస్తాము, దైవంగా చూస్తాము, కనిపించే దైవంగా చూస్తాం కనుక, ఆత్మ దైవానికంటే వేరైనటువంటిది లేదు గనక, సూర్యుడు దైవమే అయి ఉండాలి కనుక ఆ సూర్యుడిని దైవ రూపంగా భావిస్తాం కనుక నమస్కారం చేస్తాం. ఇప్పుడు హిందువులు పిచ్చివాళ్ళే చెప్పండి, హిందువులు పిచ్చివాళ్ళు అనేవాళ్ళు పిచ్చివాళ్ళు అంతే కదా. మరి కావాలంటే అర్థం చేసుకోవచ్చు. అంతేగాని సూర్యుడికి నమస్కారం చేస్తావు, చంద్రుడికి నమస్కారం చేస్తావు, నీళ్ళకి నమస్కారం చేస్తావు, చెట్టుకు చేస్తా, అన్నిటికీ చేస్తానయ్యా, నీకేమిటి? నేను అన్నిటికీ నమస్కారం చేస్తాను, నాకు ఇష్టం నమస్కారం చేయడం, నీకేమిటి బాధ? నేను నమస్కారం చేస్తే నాకే కదా, నేనే వంగాలి, నేనే సాష్టాంగ నమస్కారం చేయాలి, నా నడువే కదా పోయేది, నీకేమిటి నష్టం? ఈ మంత్రం తెలిసి ఉండాలి మనం. ఎవరైనా అని అడిగితే చెట్టుకు పుట్టకి అన్నిటికీ నమస్కారం చేస్తావు అంటే చేస్తా ఉన్నారు, చేసి తీరుతాం, ఎందుకంటే కూర్చో చెప్తా మంత్రం అన్నారు, చెప్పాలి. అంతేగాని ఎవరైనా చూస్తారేమో అని చెప్పి బయటికి వచ్చి నమస్కారం, సూర్యుడికి నమస్కారం చేసుకుని భయంగా పోకూడదు కదా. సూర్యుడికి నమస్కారం చేయాలంటే ధైర్యంగా వచ్చి రోడ్డు మీద నుంచి సూర్యుడికి నమస్కారం చేసుకుని వెళ్ళగలగాలి, రోడ్డు మధ్యలో కాదు పక్కన. ఎవరికి భయపడాలంటే అండి, నేను సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉంటే ఎవరైనా చూస్తారో ఏమో, ఏమి పైతే అనుకుంటారో అని చెప్పి నమస్కారం చేయడం లోపల ఉంటుంది, ఎవరో చూస్తారట. అంటే ఏమిటి, నీకు సరిగ్గా నమ్మకం లేదనమాట అర్థం. అందరు చూసి నేను నేర్చుకోవాలి, వాళ్ళు కూడా నమస్కారం చేయాలి అందరు చెప్పి, అంత నమ్మకంతో చేయాలి నమస్కారం చేస్తే. దేవుడికి నమస్కారం చేసినా అంతే, ఏ గుడికి పిడి నమస్కారం చేసినా అంతే, తెలిసి చేస్తున్నాం, తెలియక చేయడం లేదు, మూర్ఘంగా చేయడం లేదు మనం. అర్థమైందా? తెలుసుకొని చేస్తున్నాం, డెలిబరేట్లీ వీఆర్ డూయింగ్ నమస్కార. అగుం సహ అన్నారు. ఆదిత్యాత్మన అని శంకరాచార్య వారు చెప్తారు. ఆదిత్య అంటే సూర్యుడు, ఆదిత్య ఆత్మన అన్నారు. ఆదిత్య రూపంగా ఉన్నటువంటి ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. తర్వాత అంతరిక్ష సత్. సత్ అంటే సీదతి వర్తతే అని అర్థం. ఇక్కడ అంతా సత్ 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 అని వస్తున్నది చూసారా. వర్తతే, వర్తతే అంటే ఉన్నది. ఏ విధంగా ఉన్నది? అంతరిక్షంగా ఉన్నటువంటిది ఆత్మ అన్నాడు. సూర్యుడిగా ఉన్నది స్వర్గం, శుషిషత్ అంటే స్వర్గంగా ఉన్నటువంటి, స్వర్గరూపంలో ఉన్నటువంటి ఆత్మ, సూర్యుడి రూపంలో ఉన్నటువంటి ఆత్మ, తర్వాత అంతరిక్ష రూపంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అన్నమాట. అంతరిక్షం అంటే ఏమిటి? త్రిశంకు స్వర్గం, భూమికి స్వర్గానికి మధ్యలో అంతరిక్షం. అంతరిక్షం ఎవరంటే, అంతరిక్షం ఎవరో కాదు, ఆత్మ అంతరిక్ష స్వరూపంగా ఉన్నది అని అర్థం. అంటే ఆత్మ కాకుండా ఏమీ లేదు, ఆత్మ లేని ప్రదేశం లేదని చెప్పడానికి ఇది. అంతే, ఆత్మ లేని ప్రదేశం లేదు అంటే చెప్ప సరిపోతుంది కదా ఈ మంత్రం అంతా. ఎందుకంటే ఆత్మ లేని ప్రదేశం లేదండి, అంతటా ఆత్మ ఉందని ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. అగుం సహ శుచి సతి నోట్లో పలగడానికి కష్టంగా ఉన్నాయి ఈ పదాలు, ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో చెప్తేనే నీ మనస్సులోకి అది ప్రవేశిస్తుంది, ఆ యొక్క జ్ఞానం నీకు కలుగుతుంది. చెప్పింది చెప్పింది చెప్పి 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 చెప్పాలి తిరిగి తిరిగి, అప్పుడు నీకు మనసులో పదిల పడుతుంది. అందుకని అంతరిక్ష సత్. వసుహు అన్నారు. అంతరిక్షంలో ఎవరున్నారండి? ఇప్పుడు హెవెన్లో పైన భూమికి మధ్యలో ఎవరున్నారంటే వాయువు ఉన్నది. అంతరిక్షంలో వాయువు ఉన్నది. ఇప్పుడు ఇది కూడా అంతరిక్షమే. భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నటువంటిది అంతరిక్షం. ఈ అంతరిక్షంలో ఏమున్నదండి? వాయువు ఉన్నది. గాలి ఉన్నదా లేదా? ఏమిటి సందేహమా? గాలి ఉన్నది. వసు అంటే గాలి. ఈయనకి వసు అని ఎందుకండి పేరు? వాయువుకి వాయువు అని చెప్పచ్చు కదా.
యమధర్మరాజా కొత్త కొన్ని కొన్ని నూతన పదాలు వాడాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వసు అంటే వాసయతి సర్వాన్ ఇతి వసు. వాసయతి సర్వాన్ అంటే ఈ వాయువు అంతటా వ్యాపించి వాటి వాటి వాసనలని వ్యాపింపజేస్తున్నది. వాసయతి సర్వాన్ అన్నిటినీ వాసన వాటి వాసనని వ్యాపింపజేసేది అనేది, వాసనని తీసుకువెళ్ళేటటువంటిది అని అర్థం అండి. నడుస్తున్నా అనుకోండి, ఎక్కడో మల్లి చెట్టు ఉన్నట్టున్నదే అన్నాడు. ఎట్లా తెలిసిందయ్యా అన్నాడు. వాసన వస్తుందండి అన్నాడు. ఈ వాసన ఎట్లా వచ్చిందండి అంటే ఎలా వచ్చిందండి? ఆ వాయుదేవుడిని ఎవరన్నా అనుకుంటున్నాం మనం పాపం ఏమండి, 10 అడుగుల దూరంలో ఎక్కడో మల్లె చెట్టు ఉంటే ఇక్కడి ముక్కు దగ్గరికి ఎందుకండి వాసన రావడం? ఎప్పుడైనా ఆలోచించారా? పాపం ఆ వాయు కంటికి కనపడ్డు, తెచ్చింది ఆయన ఆ వాసనని. ఆ వాయువుకు నమస్కారం చేయాలా వద్దా? నీ ముక్కుకి నిత్యమల్లి వాసన, జాజి వాసన, గులాబీ వాసన రావడానికి నువ్వు గులాబీ చెట్టు దగ్గరికి వెళ్ళి ముక్కు ఇట్లా పెట్టి చూడలేదు కదా. ఈ ముక్కుకి ఆ గులాబీ వాసన వచ్చేటట్టు చేసినటువంటి శక్తి ఏది అంటే వాయుశక్తి. దానికి ఆయన పేరు వసు అని పేరు. వసుహు అంటే వాసనని మోసుకొచ్చేవాడు అని అర్థం. ఎక్కడికి? నీ ముక్కుల వరకు అని అర్థం, ముక్కు రంధ్రాల వరకు. ఇప్పుడు అర్థమైందా వాయువుకు వసు అని ఎందుకు పేరు? ఇలా చదువుకుంటూ పోతే మన జన్మంతా సరిపోతుందా లేదండి చెప్పండి మీరే. సరిపోతుంది సరిగ్గా. మరి పదానికి పదం చూసుకుంటూ దాని యొక్క అర్థాన్ని విడమర్చి ఇప్పుడు ఇంత తెలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంది. వాయుకు వసు అని ఎందుకు పేరు? వసు అని ఏంటి పేరు? ఎందుకంటే ఆయన మోసుకొస్తాడు కాబట్టి వాసనని అన్నిటినీ, ఒకటే దుర్గంధాన్ని కూడా మోసుకొస్తాడు, అన్ని వాసనలు మోసుకొస్తూ ఉంటాడు ఆయన, కాబట్టి వసు. కాబట్టి ఆ వాయువులు ఎవరున్నారు అంటే ఎవరు లేరు, ఆత్మ అన్నారు. ఆత్మే వాయు రూపంగా ఉన్నది అన్నాడు. అప్పుడు వాయువుకు నమస్కారం చేయాలా లేదా? ఆత్మ చైతన్యమే కదా, అంతటా వ్యాపించి ఉన్నది. ఈ వాయువులు ఎవరున్నారంటే వాయుదేవత అన్నాం, అందుకే వాయువుకి కూడా నమస్కారం చేస్తాం మనం. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. చూసారా, నువ్వు ప్రత్యక్షం బ్రహ్మని నాకు అన్నాడు. నాకు బ్రహ్మం కనపట్టలేదండి, ఎక్కడ దేవుడి కనపడలేదు. దేవుడు కనపడటం ఏమిటి? గాలి రూపంలో నీ శరీరానికి అంటుతున్నాడా లేదా? వేడి రూపంలో సూర్యుడు భగవాన్ కనపడుతున్నాడా లేదా? ఇంకెక్కడ కనపడలేదంటాడు భగవంతుడు. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా దేవుడిని కనపడలేదు అంటాడు. ప్రహ్లాదుడు ఏమన్నాడు? దేవుడు కనపడలేదంటావంటే ఆయన ఎక్కడ లేకపోతే కనపడకపోవడానికి, లేకపోతే కదండి కనపడకపోవడానికి. అంతటా ఆయనే ఉన్నప్పుడు కనపడకపోవడం ఏమిటి? హిరణ్యకశిపుడి బుద్ధి అప్పటి, ప్రహ్లాదుడికి ఇప్పటి. హిరణ్యకశిపుడు ఏమన్నాడు? అంతటా దేవుడిని చూడటం సాధ్యం కాలేదు హిరణ్యకశిపుడికి. ఎందుకంటే అహంకారం, గర్వం, దర్పం, డాంబికం. ఈ చిన్న పిల్లవాడికి, 8 ఏళ్ల పిల్లవాడికి భక్తి, అంతా భక్తి. నాన్న, నారాయణుడు ఎక్కడున్నాడని అడుగుతావేమిటి? ఎక్కడ లేడు ఆయన, అలా అడుగు చెప్తాను అన్నాడు. ఎక్కడున్నాడని అడిగితే భక్తుడికి కోపం వస్తుంది. అంటే నా భక్తుడిని అనుమానిస్తున్నట్టు, నా దేవుణ్ణి అనుమానిస్తున్నట్టే కదా నువ్వు. ఎక్కడ లేడు చెప్పు, ఇందు గలడు అందు లేడని సందేహము వలదన్నాడు. ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడని చెప్పి సందేహం పడద్దు నువ్వు. ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఇక్కడ ఫలానా చోట ఉన్నాడు, ఫలానా చోట లేడని సందేహపడద్దు అంటావా? అంత ధైర్యమా నీకు, అంత నమ్మకం అన్నాడు. అంత నమ్మకం అయితే ఈ స్తంభంలో చూపించు అన్నాడు. ఎందుకంటే హిరణ్యకశిపుడికి తెలుసు ఈ స్తంభంలో చూపించలేడు, గుళ్ళో అయితే గోపురాల్లో అయితే చూపిస్తాడు. అందుకని చెప్పి మరీ వెన్నుకున్నాడు స్తంభంలో. ఆ చిన్న పిల్లవాడు అంతటా ఉన్నవాడు ఈ స్తంభంలో ఉండి తీరాలి. మా నాన్న అడుగుతున్నాడు, నేను నమ్మినటువంటి దాన్ని వమ్ము చేయొద్దు, నువ్వు కనిపించి తీరాలి అంటే బద్దలు చేసుకుని వచ్చాడు. ఇదంతా కథ ఎందుకంటే సత్ రూపంగా ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పడానికి. వాయు రూపంగా ఉన్నాడు, ఈ గోడలో ఉన్నాడు. గోడ ఉన్నది అంటున్నాం కదా, గోడలో ఏ రూపంగా ఉన్నాడు? ఇప్పుడు మన వేదాంత స్టూడెంట్స్ కాబట్టి ఏ రూపంలో ఉన్నాడండి? సత్ రూపంగా ఉన్నాడు, ఉన్నది అనే రూపంగా ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు అంతట. చాలా డీప్గా వెళ్ళాలి స్టడీ అంటే. చదవాలి, ఇంకా 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 చదవాలి.
సరే, ఒకటే చదువుతుంటే మంత్రం క్లాస్ అయిపోతుంది ఇట్లా. ఓకే, వసుహు వేదిషత్. వాయువు సూర్యుడు అంతరిక్షంలోనే కాదు, వేదిషత్ అంటే యజ్ఞశాలలో కూడా ఉన్నాడు. అందుకని యజ్ఞశాలకు వెళ్ళినప్పుడు నమస్కారం చేస్తాం. యజ్ఞ వేది అంటే ఆ పరమాత్ముడు అక్కడ సాక్షాత్కరిస్తున్నట్లే అని అర్థం. యజ్ఞ వేది, వేది అంటే వేదిషత్ అంటే ఎక్కడైతే వేద మంత్రాలు చదువుతారో భూమి అని అర్థం. వేదం అంటే భూమి, యాగశాల భూమి. హోత, యాగశాలలో ఉండేటువంటి అగ్ని ఉంది చూసారా, ఆ అగ్ని రూపంగా ఉన్నాడు యాగశాల. ఆ యాగశాలలో ఉన్నటువంటి అగ్ని, ఆ అగ్ని రూపంగా ఈయన ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎవరు? హీరో. ఎవరు హీరో? ఆత్మ, పరమాత్మ. హోత అగ్ని, హోతాకి అగ్ని అని పేరు. అగ్ని హోత అని పేరండి, హోతాకి అగ్ని కాదు, అగ్నికి హోత అని పేరు. అగ్నిర్వై హోత అని చెప్పి ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ఉంది. అగ్నిర్వై హోత దురోణసత్ అన్నారు. అతిథి దురోణసత్, అతిథి ఉన్న ఇంటిలో ఈ పరమాత్ముడు ఉన్నాడు అన్నాడు. ఎవరింట్లో అయితే అతిథి ఉంటాడో అక్కడ పరమాత్ముడు ఉన్నాడు అని అర్థం. అందుకని ఏం చెప్పారు మన వాళ్ళు, అతిథి దేవోభవ అన్నారు. ఇంకేం పని లేదా మీకు, అతిథి దేవోభవ అంటారా? చెప్పారండి, దూరోణసత్ అన్నాడు. దూరోణసత్ అంటే ఇంట్లో ఉండడం అని అర్థం. సత్ అంటే ఉండడం, వర్తతే. దూరోణ అంటే ద్రోణుడు కాదు, రుద్రోణ. దురోణ, దురోణ అంటే ఇల్లు అని అర్థం, ఇంట్లో ఉండడం. ఇంకొక కామెంటేటర్స్ ఏం చెప్తారంటే, ఆ యజ్ఞ యాగశాలలో అగ్ని రూపంలో ఉన్నాడు కదా, ఆ అగ్నిది ఆహుతి చేయడం కోసం సోమరసం పెడతారు కదా, సోమరసాన్ని ఆహుతి చేయాలి కదా. సోమరసాన్ని ఆహుతి చేయాలంటే సోమరసం పెట్టడానికి ఒక పాత్రం కావాలి కదా. ఆ పాత్రం సోమరసం ఉండే పాత్రం, దాన్ని దూరోణం అంటారు. దూరోణసత్, దూరోణసత్ అతిథి. అతిథి అంటే ఆ సోమరసాన్ని, ఆ సోమరసం ఉండే పాత్రని దురోణసత్ అతిథి. అది కూడా పరమాత్మ స్వరూపమే. ఇంట్లో ఉండే అతిథి కూడా పరమాత్మ స్వరూపమే. నృషత, నృషత్ అన్నారు. నృషత్ అంటే, నృ అంటే నరహ, మనిషి అని అర్థం. అన్ని మనుషుల్లో ఉన్నాడు అని పరమాత్మ. ఎంతమంది మనుషులైతే ఉన్నారు, హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. నరహ, నృ నరౌ నరహ, అదొక శబ్దం. నరహ మనుషుల్లో ఉన్నాడు. తర్వాత వరసత్, వరసత్ అంటే దేవతల్లో ఉన్నాడు అన్నది. వరేషు దేవేషు సీదతి. వర అంటే సెలెస్టియల్ బీయింగ్స్ అంటారు. దేవతలు అంటే యక్ష కిన్నర గంధర్వ, ఈ దేవతలు ఉన్నారు కదా, ఆ దేవతల్లో కూడా పరమాత్మ ఉన్నాడు. ఆ దేవతలందరూ ఎవరో కాదు, పరమాత్మ రూపమే అని అర్థం. వరసత్, ఋతసత్. ఋతసత్ అంటే సత్యరూపంగా, యాగశాల. ఋతం అంటే యాగం, యాగ అని అర్థం. యాగంలో సాక్రిఫైస్ చేస్తుంటారు కదా, అన్ని వదిలిపెడుతుంటారు కదా, అవన్నీ కూడా ఈ పరమాత్ముడే అన్నాడు. బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం ఉంది కదా ఒక శ్లోకం, ఎక్కడ? భగవద్గీతలో. ఏ అధ్యాయంలో? 4వ అధ్యాయంలో. అదేవిధంగా అన్నీ ఆయనే అంటున్నాడు. సాక్రిఫైస్ చేస్తారు కదా యజ్ఞంలో, అది కూడా ఆయనే. అంటే యజ్ఞ ద్రవ్యాలు అని అర్థం. యజ్ఞ ద్రవ్యాలన్నీ కూడా ఆయనే, పరమాత్ముడే ఉన్నాడు. తర్వాత వ్యోమసత్ అన్నాడు. స్పేస్లో, ఆకాశంలో ఉన్నాడు అని అర్థం. ఆకాశే ఉన్నాడు. అంటే భూమి నక్షత్రాన్ని, స్పేస్లో ఏవేమి ఉన్నాయండి, భూమి నక్షత్రం ఇవన్నీ ఉన్నాయి కదా, ఆకాశంలోనే కదా ఉన్నాయి, అవన్నీ కూడా ఆయనే అని అర్థం. అబ్జా అన్నారు. అప్ అంటే నీళ్లు, జా అంటే పుట్టినటువంటి అని అర్థం. నీళ్లలో పుట్టినటువంటివి ఏవైతే ఉన్నాయో, శంఖులు ఇవన్నీ ఉన్నాయో, ఆల్చిప్పలు, ఎక్వాటిక్ క్రీచర్స్, చేపలు, మొసళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీలో కూడా పరమాత్మే ఉన్నాడు. విభూతి యోగం గుర్తుకొస్తుందా? గోజా అన్నారు.
గోజ అంటే భూమి మీద పుట్టినటువంటి అన్నిట్లో ఉన్నాడు. భూమిలో నుంచి ఏం పుడుతున్నాయండి? వరి, గోధుమ, బార్లీ, ధాన్యం అంతా పుడుతుంది కదా, ఆ అన్ని ధాన్యాల్లో కూడా ఆయనే ఉన్నాడు. అందుకని ఏం చేస్తాం మనం? దానికి నమస్కారం చేస్తాం. దానికోసం ఒక సంక్రాంతి ఫెస్టివల్, ధాన్యాన్ని పూజిస్తాం. గోజ, గో అంటే భూమి, జా అంటే పుట్టినటువంటి, భూమిలోంచి పుట్టినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఋతజ అన్నారు. ఋతజ అంటే ఋతసత్. ఈ యొక్క యాగం వల్ల సాక్రిఫైస్ చేసినటువంటి వీటి ద్రవ్యాలు, ఆ ద్రవ్యాల నుంచి ఏదైతే వస్తుందో హవిష్, అది కూడా పరమాత్మే, ఆ ద్రవ్యాలు పరమాత్మే, అది ఋతజ అని అర్థం. ఆత్మ అన్ని రూపాల్లో ఉన్నాడు. అద్రిజ పర్వతం రూపంలో, అద్రి అంటే పర్వతం, అక్కడ జ అంటే పుట్టడం. పర్వతాల నుంచి పుట్టినటువంటిది ఏమిటంటే నది. నది కూడా పరమాత్ముడే, ఎందుకంటే ఏ నది అయితే కొండల మీద నుంచి పుట్టిందో అని అర్థం. అద్రిజ అంటే నది, నది కొండల నుంచి పుట్టింది, ఆ నది కూడా పరమాత్ముడే. కాబట్టి ఏమిటి? గంగకు నమస్కారం, నర్మదకు నమస్కారం, కృష్ణా పుష్కరం, గంగా పుష్కరం, గోదావరి పుష్కరం. పుష్కరం అంటే చూసారా, పరిగెడతారు జనం, వేల కొలది జనం పరిగెడతారు. ఎందుకంటే పరమాత్మ ఉన్నాడని చెప్పారు, నమ్మకం చూసారా, అది విషయం. కనుక ఏం చేస్తాం ఇప్పుడు? ఇంటికి వెళ్ళి సర్వం పరమాత్మ స్వరూపం అని చూసి తినేది నమస్కారం చేయాలి. తినేటప్పుడు ఆ ధాన్యం నమస్కారం చేయాలి, సూర్యుడికి నమస్కారం చేయాలి, వాయువుకి చేయాలి, అందరికీ చేయాలి. అందరికీ చేసి ప్రతి చోట నరహ అన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. కాబట్టి ఏమిటి? అహం బ్రహ్మ అస్మి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.